టీడీపీ ఆఫీస్ పై దాడి కేసు సిఐడికి అప్పగింత. చంద్రబాబు నివాసం పై దాడి కేసు కూడా సిఐడికి. విచారణ ఫైళ్లను అప్పగించనున్న మంగళగిరి డిఎస్పి. ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం ఆనందంగా ఉంది. టీటీడీ దేవాదాయ అధికారులకు అభినందనలు. దసరా తిరుమల బ్రహ్మోత్సవాలపై సీఎం ట్వీట్. సిద్దికి హత్యపై దర్యాప్తు ముమ్మరం. కేసును టేకప్ చేసిన ముంబై క్రైమ్ బ్రాంచ్. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పాత్రపై అనుమానం. సిద్దికి హత్యపై ప్రతిపక్షాల విమర్శలు. మహారాష్ట్రలో లా అండ్ ఆర్డర్ లేదు. హోంమంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్. అలైబలైలో దత్తన్న సందడి. వేడుకలకు వస్తోన్న ప్రముఖులు సాంస్కృతిక బృందాలతో స్వాగతం. ఇంట్లోనే కూర్చొని అప్పడాలు తయారు చేస్తూ 6 లక్షలు సంపాదిస్తున్నారు గీత భవని గారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ద్వారకా తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. 17న తిరుకళ్యాణోత్సవం, 18న రథోత్సవం. ఈ నెల 20 వరకు జరగనున్న ఉత్సవాలు. మచిలీపట్నంలో శక్తి పటాల ఊరేగింపులో ఘర్షణ. రుస్తంబాద్ బలరాంపేట మధ్య రాళ్ల దాడి. లాఠీచార్జ్ చేసిన పోలీసులు. గోకువరంలో రోడ్డు ప్రమాదం. కార్ని ఢీకొట్టిన గంజాయి ముఠా బైక్ మారేడుమిల్లు నుంచి విజయవాడకు సప్లై చేస్తుండగా ఘటన. జగిత్యాలలోని ఒక హోటల్ ఇడ్లీలో జెర్రీ. కాదంటూ బుకాయించిన యజమాని. చర్యలు తీసుకోవాలని కస్టమర్ల డిమాండ్. ప్రయాణికుల ముసుగులో చోరీ. పోలీసుల అదుపులో ముఠా. అరెస్టైన వారిలో 4 మహిళలు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. ఇవాళ పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం. ఈ నెల 17 వరకు కోస్తా రాయలసీమలో వర్షాలు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం. కంట్రోల్ రూమ్లు, హెల్ప్ లైన్ల ఏర్పాటు. అప్రమత్తంగా ఉండాలన్న హోంమంత్రి. తమిళనాడులో భారీ వర్షాలు. చెన్నై సహా 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్. తంజావూరు, తిరువారూరు, అలాగే తిరుకోట జిల్లాల్లో కుండపోత. ఇంద్రకీలాద్రిపై కొనసాగుతోన్న భక్తుల రద్దీ. అమ్మవారి దర్శనానికి 4 గంటల సమయం. దీక్షలు విరమిస్తోన్న భవానీ. శ్రీశైలం మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ. దర్శనానికి 6 గంటల సమయం. సెలవులు ముగుస్తూ ఉండడంతో పోటెత్తిన భక్తులు. భైంసాలో ప్రారంభమైన దుర్గాదేవి శోభాయాత్ర. ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే, ఎస్పీ. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాటు. ఉప్పల్లో టీమిండియా రికార్డుల మోత. చరిత్ర సృష్టించిన సంజు శాంసన్. 3-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న భారత్.